పురుగులు ఒక్క కూడా ఎంత పెద్ద చూడండి. మొత్తం కౌంట్ చేద్దాము. మొత్తం ఈ చెట్లకు పట్టుకుంది మొత్తం. మరి ఘోరంగా అంటే ఘోరంగా పరిస్థితి. ఆల్మోస్ట్ అక్కడ ఒకటి ఉంది చూపిస్తుంది మీకు. ఫస్ట్ కౌంటింగ్ చేద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పద్నాలుగు, పదిహేను, 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 పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు, ఇరవై నాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది, ముప్పై, ముప్పై, ముప్పై ఒకటి, థర్టీ వన్, థర్టీ వన్, థర్టీ టూ, థర్టీ టూ, థర్టీ టూ. చెట్లు కొట్టుకునేవి మొత్తం మరి ఘోరంగా చేసిన మొత్తం తినే విధా తిని మొత్తం అదంటే వ్యర్థం, వ్యర్థం పురుగుల నుంచి వచ్చిన వ్యర్థం మొత్తం. అసలు ఒక మేకల్ని కాసి దాని వ్యర్థం ఎలా ఉంటుందో మేకల్ది అలా ఉన్నది ఇప్పుడు. ముప్పై రెండు అన్నీ అన్నీ చూశాను. థర్టీ టూ, ఈ పురుగుల్ని మొత్తం ఒక కవర్లో నింపానండి. చూడండి ఒక కవర్లో నింపాను, ఫుల్ ఉన్నాయి, థర్టీ టూ దాకా ఉన్నాయి. నింపి చంపాలన్న అద్దయం అర్థమే తెలియదు. ఈ పడేస్తామని చూస్తున్నా, చంపాలంటే నాకు అంత ధైర్యం అయితే లేదు. అక్కడికన్నా దూరం పడేస్తాను, అక్కడ పోయి స్వేచ్ఛగా బతుకుతుంది. దూరంగా పడేసేస్తాను. జంగల్ ఉంది అటు సైడు, అటు సైడ్ జంగల్ ఉంది, అటు సైడ్ పడేస్తాను. చంపాలంటే బాధ నాకే ఉంది, కానీ మన చెట్లు కూడా బతకాలి కదా, అందుకోసమే ఇవి దూరం పడేస్తాను. అవి చేర్చగా అక్కడ బతుకుతాయి స్వేచ్ఛగా. సరే బాయ్. స్వేచ్ఛగా బతుకుతాయి. ఇక్కడ ఏ చెట్టు అయినా తినచ్చు, ఏమన్నా తినచ్చు, స్వేచ్ఛగా బతుకుతాయి. నేను చంపలేను చూడండి.